స్వాగతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సెమీపూర్ లోని కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జెండా పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్ అండ్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సెమీపూర్ రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏవీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు అందులో పార్టీకి సంబంధించినటువంటి వివిధ అంశాలపై తీర్మానాలు చేయగా వాటిని కార్యకర్తలు బలపరిచారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలంతా సైన్యంలా పనిచేసి భద్రాచలంలో బీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్సీ బాలసని లక్ష్మీనారాయణ అన్నారు జెండా పండుగ వేడుకల్లో భాగంగా వివిధ కాలనీలలో పది ప్రాంతాలలో బీఆర్ఎస్ జెండాను బాలసని ఎగరవేశారు అనంతరం పట్టణంలోని చెర్ల రోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు అక్కడి నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు అన్ని కాలనీలలో బైక్ ర్యాలీ నిర్వహించారు కోవూరును జిల్లా ఎస్పీ అదుపు చేయలేకపోతే చెలో కోవూరు తలపెడతామని హౌస్ అరెస్టులు చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వదని ఉక్కుపాదం మోపితే కంట్రోల్ అవుతుందని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ అజీజ్ జిల్లా ఎస్పీకి సూచించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో శ్రీగిరిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెరకు చంద్రమోహన్ రెడ్డి శ్రీగిరిపల్లి సర్పంచ్ హాజరై మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్స్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరావు సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే కెపి వివేకానంద ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్పు శంబీపు రాజు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా వెలిగొండ గ్రామంలో ఘనంగా బీరప్ప పండుగలు నిర్వహించారు బిజినపల్లి మండలం వెలిగొండ గ్రామంలో దేవుడు గంగ స్నానముకు బయలుదేరాడు బీరప్పకు బోనాలు అంగరంగ వైభవంగా ఊరేగించి దేవునికి నైవేద్యం పెట్టారు అలాగే పెద్దపటం బీరప్ప పండగ ప్రత్యేకత బిర్లా కథల ఆంజనేయులు మాట్లాడుతూ పురాణాల నుంచి వస్తున్న ఆచారం బీరప్ప మల్లప్ప పండుగని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం గ్రామ పంచాయతీ నందు బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సత్తెనపల్లి వెంకటేశ్వరరావు మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ మునుగొండ వెంకటముచ్చం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ జెండా ఎగురవేయటం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వీరేశం స్వామికి రథం బహుకరించడం పూర్వజన సుకృతం అని శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు రథానికి ప్రత్యేక పూజలు సంప్రోక్షణలో పొన్నాడ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సుమారు పన్నెండు లక్షలు విలువ చేసే టేకు రథాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి బహుకరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇల్లందు పట్టణంలోని బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఎమ్మెల్యే బానుతు హరిప్రియ హరిసింగ్ నాయక్ ఘనంగా నిర్వహించారు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానుతు హరిప్రియ నాయక్ కొనియాడారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా భారతీయ రాష్ట్ర సమితి అండగా ఉంటుందని పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ సంక్షేమమని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ములుగు జిల్లా తాడవై మండలం బోటిలింగాల గ్రామం నందు విషాదం చోటు చేసుకుంది భారీగా కురిసిన వర్షానికి పిడుగు పడడంతో పది ఆవులు మృత్యువాత పడ్డాయి ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్ కు లేదన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి రివర్స్ టెండర్ల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు హంద్రినివా గాలేరు నగరి వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా రైతులకు ద్రోహం చేశారన్నారు ప్రేమ పేరుతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని వంచిన నిందితుడిని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేసి అతడిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను దిశ డీఎస్పీ కెవి సత్యనారాయణ వెల్లడించారు జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో వీచిన ఈదురుగాలులతో పిట్టల అజయ్ అనే యువకుడు దురదృష్టవశాత్తు భవనం పైనుంచి పడి తన రెండు కాళ్లు రెండు చేతులు పోగొట్టుకున్నాడు డాక్టర్ గోలీ మోహన్ ఆ ఇద్దరు క్షతగాత్రులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు డాక్టర్ను కలిసి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించి వారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులు తమ సమన్వయంతోనే ప్రగతి సాధ్యమవుతుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సహకార పర్యవేక్షణ కమిటీ దిశ సమీక్షా సమావేశం నిర్వహించారు సంతృప్తి చెందితేనే ఆశీసులు ఇవ్వండి అని సీఎం జగన్ అడుగుతున్నారని మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం ప్రజల్లో నుంచి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు ఈ ఏడాది సంక్షేమ క్యాలెండర్ ఇప్పటికే జగన్ ప్రకటించారని భవిష్యత్తులో కూడా ఇంతకు మించిన సంక్షేమం ఉండబోతోందని ఆయన వెల్లడించారు మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పనితీరు ఎలా ఉందనే దానిపై ఆరా తీస్తున్నామని డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి అన్నారు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభించిన పదిహేను రోజుల్లోనే డెబ్బై తొమ్మిది లక్షల మిస్డ్ కాల్స్ రావడం రికార్డు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడారు